మీరు ఎక్కడండి, మీరు తప్పున ఆంధ్రవాడే అయి ఉంటారు, లేకుండా అంత తెలియకండి. ఇది నేను అనటం కాదు, పోతన పుట్టింది మీ అందరికీ తెలుసు, బొమ్మలు వరంగల్ జిల్లాలో కాగోతో పుట్టింది తెలంగాణలో. కానీ వాళ్ళు వక్రీకరించి వాదనలు చేశారు, పోతన ఇక్కడ పుట్టలేదు, కడప జిల్లా ఒంటి ఇక్కడ పుట్టిందని వాదనలు చేశారు. వాదనలు చేయడమే కాదు, ఇప్పటికీ మీరు ఏడవ తరగతి హిందీ పుస్తకాన్ని చూడండి, దాంట్లో అదే రాసి పోతన కడప జిల్లా ఒంటిమిట్ట నివాసి అని రాసి ఉంటుంది. ఆ అబద్ధం ఇప్పటికీ ఏడవ తరగతి పిల్లలకు హిందీ పుస్తకాలని చెప్తున్నాడు. మనం కొట్లాడితే తెలుగు పుస్తకాలు మారింది కానీ హిందీని మనం పట్టించుకోలేదు, హిందీ పుస్తకాలు అంటే ఇప్పటికీ అదే చెప్తున్నారు. తెలంగాణ భాగవతం భాగవతం పోతన రాసిన భాగవతం భాగవతం ఇక్కడ పుట్టిందండి, అప్పటికి ఎంత తెలుగు ఇక్కడ వికసించుకుంటారు. అసలు ఆ మాటకు వస్తే తెలుగు వాళ్ళనే చెప్తారు, కానీ తెలంగాణ అన్న మాటలోనే ఆ మాట అర్థం ఏంటంటే, ఆ మాట నిర్వచనం ఏంటంటే, తెలుగు గణం, తెలుగు మాట్లాడే ప్రజల సమూహం అనర్థం. అంటే మన పేరులోనే తెలుగు ఉన్నది. ఆ మాటకు వస్తే ఈ ఒక్కదాన్ని నిదర్శనంగా మనం ఏం చెప్పొచ్చంటే, తెలుగు భాషను సృష్టించిందే తెలంగాణ వాళ్ళు. తెలుగు భాష సృష్టికర్తలు తెలంగాణ వాళ్ళు. తెలుగు గణమని ఈ పేరులోనే ఉన్నది. తలైందనే ఒక గిరిజన జాతకుడు నివసించారు, ఆ తలైందులు మాట్లాడిన భాషనే తెలుగు. ఆ తలైందుల నుంచి వచ్చిన వాళ్ళే తెలంగాణ వాళ్ళు. ఆ తలైందుల భూమి తిలింగ భూమి. ఈ తిలింగ భూమి శైవ మతం వచ్చిన తర్వాత త్రిలింగ భూమిగా మారింది, దీన్ని త్రిలింగ భూమి అన్నారు. ఆ తలైందులే ఇప్పటికీ తలైంది అనే జాతి వర్మాలకు కనపడదు. తలైంది అనే చారిత్రక పురుషుడి గురించి ఇక్కడికి గోడ్డు తలకొస్తారు. ఆ తలైందులనే గిరిజన శైలి చెందిన వాళ్ళే తెలంగాణ వాళ్ళు అని చెప్పి వాళ్ళ చరిత్ర చెప్తున్నారు. ఇంకొక పరిశోధన కూడా ఉన్నది, గోదావరికి ఇంకొక పేరు ఉన్నది, తెలివాహ నది అని. తెలివాహ నది తెల్లని ప్రవాహం కలిగింది. ఆ తెలివాహ నది ఒడ్డున జీవించిన వాళ్ళు తెలివనులు. ఆ తెలివనులే తెలంగాణ వాళ్ళు అని చెప్తున్నారు. అంటే గోదావరి మన చిరునామా, మన అడ్రస్ గోదావరి, మనం మర్చిపోయినాం గోదావరి కృష్ణలు మనమని. ఆ గోదావరి కృష్ణల నీటి వాట ఉందని ఇంకా అడగలే. అంతేందుకు బ్రాహ్మణులు సంకల్పం చెప్తారు పూజ చేస్తే. రఘురామశర్మ సార్ అంటే పోయింది ఆయన అడిగి చెప్తుండే, ఏమని చెప్తారంటే, శ్రీశైలస్య అంటే మనం ఉన్న చిరునామా చెప్తారు, ఎక్కడ మన నైసర్గిక స్వరూపం లొకేషన్ చెప్తారు. శ్రీశైలస్య ఈశాన్యానికి భాగే కృష్ణా గోదావరి మంచిది, కృష్ణా గోదావరి నదుల మధ్య దేశం తెలంగాణ భావన భూమి అని ఆ మంత్రాలలో చెప్పుకుంటాం. మంత్రాలలో చెప్పుకుంటున్నాం కానీ మనం నిజ జీవితంలో మర్చిపోయిన గోదావరి కృష్ణ మన మీదుగానే ప్రవహిస్తే 79% గోదావరి ప్రవహించే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. గోదావరి ఇక్కడ ప్రవహిస్తుంది కనుకనే శాతవాహనం ఇక్కడ రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. గోదావరి ఒడ్డున ఇక్కడికి రోములు వచ్చి బిజినెస్ చేసి వ్యాపారం చేసి సింహుని కాలం నాటి నాణ్యాలు, శాతవాహనం కాలం నాటి నాణ్యాలు మీకు తెలంగాణలో దొరికినాయి. అంతేకాదు మీరు మా మెదక్ జిల్లాకు వస్తే ఈ సదాశివపేట దగ్గరగా ఉంటుంది కొండాపూర్. ఆ కొండాపూర్లో శాతవాహనం నాటశాల ఉండేది. వాళ్ళ కరెన్సీ ఎక్కడ ముద్రలైనది, తెలంగాణలో ముద్రలైంది. తెలంగాణ సంపన్నమైన ప్రాంతం కనుకనే కరెన్సీని ఇక్కడ ముద్రించింది. బౌద్ధం జైనం వదిలింది ఇక్కడ. జైన మతానికి కులం కాకపోతే జైన వసతులు మనకు కనబడతాయి. బౌద్ధం మీరు కరీంనగర్ ధూళి కట్టకపోతే అక్కడ బుద్ధుని పాదాలు ఉన్నాయి. చరిత్రలో ఇంత పేరెంటి కదా తెలంగాణ. అంత అంతేకాదు, మీరు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏదైనా పని చెప్తే ఆ పని చెప్పగానే భయపడతారు, మాటనే చెప్పకముందే భయపడతారు. ఏమన్నది పని చెప్పకముందే భయపడతారు, పాకలు చెప్పి తీర్చున్న పోతులే అంటున్నారు. ఎందుకు ఈ మాట అనేది అంటే, కాకతీయుల కాలం అంటే అద్భుతమైన చెరువు పాక. చెరువులని సముద్రాలను పిలుచుకుంటారు తెలంగాణ వాళ్ళు. చెరువులకు సముద్రాలను పేరు పెట్టుకుంటారు, ఉదయ సముద్రం నల్గొండ. ఆ పాకాల చెరువు దగ్గరికి దున్నపోతులు వచ్చినాయట. ఏది వ్యవసాయం దున్నేటం వచ్చిన ఒక దున్నపోతు పాకాల చెరువు కట్ట ఎక్కి చూసిందట, ఎంత ఆయకట్టు ఉన్నది ఏది, ఎంతో విస్తీర్ణంలో ఆయకట్టు ఉండేసరికి అది చూసి అనుకుంటుందట, అమ్మ గింత భూమి ఉన్నానా నేను అని ఉండేవారికి తెచ్చిపోయింది. ఎందుకు ఈ కథ ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, చెరువుల కింద అంత విస్తీర్ణం ఉండేదన్న. చెరువుల కింద తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో కలిపేటప్పటికి సాగుతున్నది 20 లక్షల ఎకరాలు, 25 లక్షల ఎకరాలు అప్పటికి సాగుతుంది. గోదావరి పుణ్య జలాలు ఈ భూమిని కడుతున్నాయి. అక్కడ కాళేశ్వరం లాంటి శాతవాహనల నాగరికత కేంద్రాలు ఉన్నాయి. ఈ గోదావరి కింద ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు కనుక కట్టి ఉంటే 35 లక్షల ఎకరాలు కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లా మక్కల్ దగ్గర ప్రవేశించి నల్లగొండ మీదుగా ప్రవహిస్తుంది.
ఇంకొక మాట చెప్తారు, ఉర్దూ ఉంటుంది తెలంగాణ వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక అభ్యూహం.
రాసిన అన్ని భాషల్లో ఉంటుంది ఉర్దూ భారతీయ భాష. ఉర్దూ ప్రభావం లేని భాష లేదు. ఉర్దూ మా భాష ఉన్నప్పుడు గర్విస్తాం. మహమ్మదీయ సోదరులతో మాట్లాడుకుంటాను భాషలో.